పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరగబడ్డారు. అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రజల చేతుల్లో చిక్కుకున్న ఓ పోలీసుపై మూకుమ్మడి దాడి చేసి చంపేశారు. ఘర్షణలో 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ కమిటీకి చెందిన డజన్ల కొద్దీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆందోళన కార్లను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో AK-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. స్థానిక మంగళా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయని POKలో ఉద్యమకారుడు అంజాద్ అయూబ్ మీర్జా ఆరోపించారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేదాటిపోయిందని భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 1967లో జీలం నదిపై మంగళా ఆనకట్టును నిర్మించారు. ఇక్కడ భారీ హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది. 1975 నాటికే డ్యాం నిర్మాణ ఖర్చులు వచ్చేశాయి. 2010లోనే ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థానిక ప్రభుత్వానికి నయా పైసా కూడా ఇవ్వదు. మీర్పూర్ జిల్లాలోని అత్యంత సారవంతమైన భూములను తీసుకుని ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ భూముల్లో వాస్తవానికి స్థానికులు ఆహార ధాన్యాల్ని పండించుకునేవారు. డ్యాంలో మొత్తం 1400 మెగావాట్ల విద్యుత్ తయారవుతుండగా వీటిలో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ ఇక్కడి ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ ఇక్కడి నుంచి పాక్ పంజాబ్కి విద్యుత్తు తరలించడం మొదలుపెట్టింది. వాస్తవానికి అక్కడి పంజాబ్ వాసులతో పోలిస్తే స్థానిక ప్రజలు ప్రతి యూనిట్పై అధిక ధర చెల్లించడం ప్రజల్లో అసంతృప్తిని రేపింది.